మార్గము, యేసు మార్గము పరమ మార్గము, ఇది జీవ మార్గము, దైవ మార్గము, యేసు మార్గము ఆత్మ మార్గము, పవిత్ర మార్గము, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే సర్వము. దైవ మార్గం అనే టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరిని దేవుడు బహుగా దీవించి వర్ధలు చేయనుగాక. ఈరోజు అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. ఆ సాక్ష్యాన్ని విని మీరు, మీ కుటుంబ సభ్యులు, ఆత్మీయ బిడ్డలందరూ కూడా మేలు పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, మరి నా సాక్ష్యం, మాది నరసాపురం మండలం చెన్నమామిడిపల్లి గ్రామం. ఆ గ్రామం నుంచి బాల్యంలో మరి ఇంటర్ వరకు నేను చదువుకొని ఉన్నాను. మరి మా తల్లిదండ్రులకు ముగ్గురు అక్కల తర్వాత నేను జన్మించి తిని, అయితే ముగ్గురు అక్కలకు వివాహము జరిపించి పంపివేసిన తర్వాత మా తల్లిదండ్రులు విగ్రహారాధికులు, మరి వాళ్ళ మార్గములలోనే నేను కూడా విగ్రహారాధన చేపట్టి మరి ఎన్నో సంవత్సరములు మరి శివమాలలు, బాబామాలలు, స్వామి అయ్యప్ప మాలలు అన్నీ ధరించి చిన్నప్పటి నుంచే కూడా మన పెద్దలు, పితరులు, మన తల్లిదండ్రులు ఏదైతే అనుసరించారో మరి పిల్లలు కూడా అదే రీతిలో అనుసరించి వాళ్ళ ఎన్నుకున్న మార్గమే సరైనది అని పిల్లలు అనుకుంటూ వాళ్ళ చేసిన విగ్రహారాధనలే చేసుకుంటూ మరి నేను నడిచాను. అలాగే మరి నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఉపవాసములు ఉంటూ దేవుణ్ణి చూడాలనే కోరికతో, దేవునితో మాట్లాడాలనే కోరికతో మరి భారతదేశమంతా నేను అన్వేషించి ఆయన కోసం ఎన్నో సంవత్సరములు ఉత్తరాఖండ్లో, హరిద్వార్లో, మరి అలాగే శ్రీశైలంలో, షిరిడీలో, కందిమలయపల్లి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి మఠంలో మరి ఎన్నో సంవత్సరములుగా తపస్సు చేసి మరి దేవాతి దేవుడితో మాట్లాడాలనే కోరికతో ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని దీక్షలు చేసినా మరి దేవాతి దేవుడు నాకు కనిపించటం జరగలే. ఈ భారతదేశం అంతా అన్వేషించి ఎంత తపస్సు చేసి మరి ఎన్ని రకాలుగానో రుద్రయాగాలు చేసి మరి మహాదేవుడు మనతో మాట్లాడాలి, సర్వసృష్టికర్త ఎవరు అనే అన్వేషణ జరిగినా ఏమాత్రము కూడా నిజమైన దేవుడు మరి కనిపించలేదండి. కాబట్టి దేవుని పిల్లలారా, 2014 ఆగస్టు 11వ తేదీన మరి నా భార్య కిడ్నీ వ్యాధితో హైదరాబాద్ హాస్పిటల్లో మృతి చెందినది. ఇన్ని సంవత్సరములు మరి దేవుని కోసం పరితపించి మరి ఎన్నో సంవత్సరాలుగా నిజమైన దేవుడు ఎవరు అని తపస్సు చేసి మరి కనీసం భార్యను కూడా రక్షించలేకపోయిన నేను మరి నిజమైన దేవుడు ఎవరు అని చెప్పేసి అన్వేషించుండగా వేదాలు మరి అధ్యయనం చేసి మరి మహాదేవుడు ఈ వేదాలలో ఉన్నాడు, ఈ దేవుడే మనల్ని కాపాడతాడని చెప్పి ఎన్నో రకాలుగా ఈ భారతదేశం అంతా తిరిగి అన్వేషించిన నిజమైన దేవుడు కనీసం నా భార్యను కూడా రక్షించలేకపోయాడండి. ఎన్నో వేదాలు అభ్యసించాం, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, భవిష్య పురాణం, స్కంద పురాణం, శివపురాణం, ఎన్ని పురాణాలు అభ్యసించినా, ఎన్ని వేదాలు ఘోషించినా కనీసం భార్యను కూడా నేను రక్షించుకోలేకపోయాను. దేవుడి కోసం ఎంతో ధనం వ్యయం చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని అన్వేషణతో మరి సర్వస్వము కూడా నేను ఈ సాతాను లోకంలో పడి
అనేక లక్షల వేల రూపాయలు వ్యయం చేసుకుంటూ అనేక పుణ్యతీర్థాలు సేవించుతూ ఈ దేవుడు ఎవరు అనే అన్వేషణ నేను 9వ ఏట నుంచే మరి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని అన్వేషించటం. ఈ పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరి పుణ్యలోకాలకి వెళ్ళాలి, నరకంలోకి వెళ్ళకూడదని దేవాతి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ దేవుడు ఎవరు? మన సకల పురాణాలో గ్రంథాలు అన్ని వేదాలు కూడా మరి మనం సనాతన సాంప్రదాయంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా నిజమైన దేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనం అనే భ్రమలో పడి ఉన్నాము. అందుచేత సర్వసృష్టిని కూడా సృష్టించినది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పి వేదాలు చెప్తున్నాయి. కాబట్టి మనం కూడా అదే రీతిలో పడి పాపము చేసిన వాడు అనేక జన్మలు ఎత్తుచు మరి వాడు అనేక రకాలైన పురుగులుగా జంతువులుగా వాడి పాప కర్మాలను బట్టి వాడు పుడతాడని చెప్పేసి మన వేదాలు చెప్తారు. అదే రీతిలో మనము కూడా ప్రతి పుట్టిన మానవుడు గిట్టక తప్పదు. అదే రీతిలో గిట్టిన మానవుడు పుణ్యలోకాలకై వెళ్ళాలంటే మరి మనం ఏమి చేయాలి? సర్వసృష్టికర్త అయిన దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. ముందు తెలుసుకోవాలంటే ఏమి చేయాలి? అదే రీతిలో నేను భారతదేశం అంతా అన్వేషించి లాస్ట్కు ఏమీ తెలుసుకోలేకపోయింది. మరి జ్ఞానంతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ ఉన్న దేవుడు ఎవరు అని నేను తెలుసుకోలేకపోయాను. ఇంకా దేవుడు లేడు అనే నిబంధనతో సర్వము కూడా విడిచిన ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద జన్మించి మరి దేవాతి దేవుడు ఈ భూమి మీదకి మనల్ని ఎందుకు పంపించాడు, మనం చేసే కార్యములు ఏమిటి అనే ఒక నిర్ణయంతో మరి ఈ సచ్చిన ప్రాణి ఎక్కడికి వెళ్తుంది అనే అన్వేషణ కామించాను. ఎంతమంది స్వామీజీల దగ్గరికి వెళ్ళినా, మానస సరోవరం వెళ్ళినా ఏ స్వామీజీకి కూడా ఈ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎంతోమంది పీఠాధిపతులను మరి ఎంతోమంది అఘోరాలను చూశాను, ఎక్కడా నా ప్రశ్నకు సమాధానం లేదు. నేను దత్తాత్రేయ పీఠం పెట్టి 18 సంవత్సరాల పీఠము కూడా మరి ఆ దేవాతి దేవుడు ఈ దత్తాత్రేయుడు అనే మూఢనమ్మకంతో నేను కూడా ఆయన మార్గములలో నేను నడిచాను. ఏ మార్గములలో కూడా జీవము లేదు అని తెలుసుకొని సర్వము కూడా వ్యర్థమని చెప్పి 2014లో నేను ఒక వాస్తు పండితుడిగా బిల్డింగ్ ప్లానింగ్స్ వేస్తూ మరి అలాగే ఆ భూమి లోపల ఏమన్నా చెడు నడతలు కానీ చేతబడులు కానీ మరి ఏ విధమైన దురాత్మలు కానీ ఉన్నా మరి ఆ లోకంలో సైతాన్ లోకంలో ఉన్నా ఆ బిల్డింగ్ ప్లాన్స్ వేసుకుంటూ ముహూర్తాలు పెట్టుకుంటూ మరి ఆ రీతిలో పెరిగిన నాకు అన్ని సంవత్సరంలో తపచేసినా కనీసం భార్యను రక్షించలేని నేను ఇంకా ఎవరికీ కూడా ఏది చెప్పకూడదనే నిర్ణయంతో సమస్తమును కూడా నేను బంధించుకొని 2014 ఆగస్టు నుంచి 2015వ సంవత్సరం వరకు కూడా జూలై నెల వరకు కూడా నేను కూడా మనోవ్యాధనతో అనేక రకాలుగా మరణపు ఛాయల్లోకి వెళ్ళటం జరిగినది. అదే రీతిలో అప్పుడు నాకు కూడా 500 షుగర్ ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. అయినప్పటికీ కూడా ఇంకా నాకు ఈ ప్రపంచం మీద నమ్మకం లేక నేను అసలు దేవుడే కనుక ఉంటే నేను కావలితే దేవుడు ఉంచుకుంటాడు, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవుడు లేకపోయినా దేవుడి దగ్గరికే వెళ్ళిపోవాలని చెప్పి నేనేమతో ఏ హాస్పిటల్కు కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు. అసలు నిజమైన దేవుడు ఉంటే సృష్టికర్త ఎవరో నాతో మాట్లాడతాడు, లేకపోతే దేవుడు లేడు అనే నేనేమతో మరి నేను మంచము పట్టి అలాగే నేను ఉన్నప్పుడు దేవాతి దేవుడు సర్వసృష్టికర్త అయిన నా తండ్రి
బంగారమును ఎలాగైతే మరి కడిగి దాన్ని కరిగించి శుద్ధి చేస్తాడో అదే రీతిలో మరి నాకున్న ధనం, నాకున్న బంధువర్గం, నాకున్న సర్కిల్ మొత్తం అంతా కూడా నా దగ్గర ధనం లేదని, మరి నేను మరణపు ఛాయల్లో ఉన్నానని మరి నా బంధువులు, నా స్నేహితులు, నాకు కావలసిన పరివారం అంతా కూడా ఇంక ఈ గుండమ్మ రామలక్ష్మణ స్వామీజీ కొద్ది నిమిషంలో ఇంకా మరణిస్తాడు, వీడితో మనకు పనేంటి అని నా బిడ్డలిద్దరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవాతి దేవుడు సర్వస్వం అయిపోయిన తర్వాత ఆయన స్వరం నాకు వినిపించినది తెల్లవారుజామున 3 గంటలకు, నా కుమారుడా, నా నిమిత్తము నిన్ను నేను ఎన్నుకున్నాను, స్వత్తపరచు దేవుడను నేనే అనే ఒక స్వరము నాకు వినిపించిందండి. నేను నమ్మలేదు. నన్ను పిలిచి వాడేవాడు నా దగ్గర ఏమున్నది, సర్వము అయిపోయింది, నా దగ్గర ఏ విధమైన ధనమో లేదు, మరణపు ఛాయల్లో నేను ఉన్నాను కనుక నన్ను పిలిచివాడు ఎవరు అని చెప్పి నేను పట్టించుకోలేదు, తలుపు తీయలేదు. 2వ రోజున అదే స్వరం 3 గంటలకు, నా కుమారుడా, ఈ ప్రపంచానికి సువార్తకుడిగా నేను నిన్ను ఎన్నుకుంటున్నాను, లే అని చెప్పి స్వరం నాకు వినిపించింది. 2వ రోజున కూడా నేను తలుపు తీసుకుని ఎవరో పిలుస్తున్నారని చెప్పేసి అటు ఇటు చూశాను, నాకెవరో కనిపించలేదు. అదే రీతిగా 3వ రోజున ఇదే శబ్దం. 500 సుగరుండి మధ్యమించి లేని స్థితిలో ఉన్న నేను, నన్ను పిలిచేవాడెవడో, నన్ను స్వతపరిచేవాడు ఎవరు అని చెప్పేసి మరణపు ఛాయల్లో ఉన్న నన్ను దేవాతి దేవుడు పిలిచి 3వ రోజునే నన్ను స్వత్తపరిచి కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా నేను ముట్టని స్థితిలో ఉన్నప్పుడు మా గ్రామంలో మరి ఒక బావి ఉన్నదండి. అయితే ఆ గ్రామంలో, చిన్నమామిడిపల్లి గ్రామంలో మాకు కొద్దిగా ఒక స్థలం ఉంది, 30 సెంట్లు. ఆ స్థలంలో ఒక బావి మా తండ్రి గారు తీయించారు. ఆ రాజుల్లో మరి ఆ బావి నీళ్ళే తాగేవారు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల లెక్కలో. అదే బావిలో నీళ్లు నేను 2 బకెట్లతో ఆ నీళ్లు పట్టుకొచ్చి నేను అక్కడ స్నానం చేస్తుంటే మరి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మరి రామలక్ష్మణ స్వామీజీ మరి ఒక అరగంటలో మరి ముత్తి చెందుతాడని చెప్పేసి మనం అనుకుంటే ఈయన లేచి 2 బకెట్లతో నీళ్ళు పట్టుకొస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి మహాదేవుడు మరణపు ఛాయలలోకి వెళ్ళినప్పుడు నన్ను లేవనెత్తి, మరి సృష్టికర్త ఎవరు అని నేను ఇన్ని సంవత్సరాలుగా నేను తపస్సు చేసి మరి ఎన్నో దైవ కార్యాలు చేసి ఎంతోమంది పేదలకు బీదలకు అనవస్త్రాలు పెట్టుతూ వాళ్ళ వస్త్రాలు బీదలందరికీ కూడా అన్నదానం చేస్తూ మరి ఎన్నో రకాలుగా నేను ఎన్నో సంవత్సరాలు సేవ చేసి ఉన్నాను. దేవాతి దేవుడు పూర్తిగా నా ధనం, నా బంగారం, నా సర్వస్వం, నా బంధువులు, నా స్నేహితులు మొత్తం అందరినీ దూరం చేసి సర్వస్వము కూడా తీసేసి మరి మనము ప్రతి మానవుడు కూడా జన్మపాపి, కర్మపాపి. అటువంటి మనం తెలిసి తెలియక చేసిన పాపములన్నింటిని కూడా మరి ఆయన తీసేసి మరి ఆయనిచ్చిన ప్రవక్తగా నన్ను ఎన్నుకొని దేవాతి దేవుడు నన్ను స్వత్తపరిచి మరి ఈ రకంగా 2015 జూలై 27వ తారీఖున నేను బాప్తిస్మ పొంది నా దేవుడి కోసం ప్రతి ఆత్మ నశించిపోవుట దేవాతి దేవుడికి ఇష్టం లేదు కనుక ఆయన నిమిత్తం నేను రక్షణ పొంది నేను చేసిన విగ్రహారాధనలని తొత్త నీళ్ళు చేసి నా దేవుడి కోసం నేను చేసిన పాత జీవితం అంతా కూడా
మరి కడిగేసుకుని గొండం రామలక్ష్మణ స్వామీజీగా నా పేరు తుడుచుకుని గొండం అబ్రహాముగా రక్షణ మార్గంలోకి పయనించి మరి మహాదేవుని సేవ నరసాపురం మండలం నుంచి అనేక జిల్లాలు అనేక రాష్ట్రాలు సువార్త చెప్పుకుంటూ మరి దేవాతి దేవుడిచ్చిన అధికారమును బట్టి శక్తిని బట్టి బలమును బట్టి ఆయన ఇచ్చిన అభిషేకమును బట్టి నిజమైన దేవుడు సర్వ సైన్యములకు అధిపతని యెహోవా దేవుడు తప్ప మరి ఏ దేవుడును లేడు అని ఆత్మతోనూ సత్యముతోనూ జీవము గల దేవుడు మన యేసయ్య అని ప్రతి బిడ్డ తెలుసుకునేలాగున ఈ సువార్త ప్రపంచ దేశములు సాటించేలాగున అనేక మంది దైవ ప్రవక్తలను కలుసుకుంటూ వారి దగ్గర కూడా బైబిల్ మర్మములు సేకరించుకుంటూ ప్రతి మానవుడు కూడా దైవ మార్గంలో అనుసరించేలాగున ప్రతి బిడ్డ కూడా దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను పాటించేలాగున సర్వ సృష్టికర్త అయిన మన దేవుడు యేసయ్య అని తెలుసుకునేలాగున ప్రతి ఆత్మ కూడా రక్షించుకుంటూ అనేక మందిరాలు కట్టించుచు ప్రతి గ్రామములను కూడా నిజమైన దేవుడు మన యేసయ్య అని తెలుసుకునేలాగున ఈ ప్రపంచ దేశాలకు నా సాక్ష్యం ఉపయోగపడాలని ఒక భయంకరమైన విగ్రహారాధకుడు భయంకరమైన పీఠాధిపతి మరి నిజమైన దేవుడు తెలుసుకొని ప్రతి ఆత్మను కూడా రక్షించబడేలాగున నా సాక్ష్యం మీ అందరికీ కూడా ఉపయోగపడాలని దేవాది దేవుడి తరపున మీ అందరూ కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకొని సహనముతో ఓర్పుతో దేవాది దేవుడు మనల్ని ఎందుకు ఇక్కడ భూలోకానికి పంపించాడు? ఇక్కడ రావాల్సిన పనేంటి మనకి? మరి మన పాపాల కోసం మరి తండ్రి ఆయన పంపించాడు యేసయ్యను. మన పాపాల కోసం, మన పాప ప్రక్షాళన కావించటం కోసం మరి యేసు రాజ్యంలోకి మనం చేరాలంటే, పరలోక రాజ్యం మనం చేరాలంటే మరి మనం ఎలా వెళ్ళగలుగుతాం అని చెప్పి దేవాతి దేవుడు ఈ ప్రపంచంలో ఏ విధమైన యగ్రహారాధనలు కూడా చేసినా మరి మనకేమీ ఉపయోగం లేదని ఎన్నో సంవత్సరాలు సమయం అంతా వృధా చేసుకొని ఎన్నో సంవత్సరాలు రుద్రాక్ష మాలలు వేసుకొని భారతదేశమంతా తిరిగి 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 అన్వేషించి ఏమీ ఉపయోగం లేక శూన్యములో మునిగి మరి కన్న భార్యను కూడా రక్షించలేక ఏ విధమైన శక్తి నాలో లేక ఇన్ని సంవత్సరంలో కూడా నేను వేస్ట్గా ఈ సాతాన లోకంలో పడి ఏ కార్యమును నెరవేర్చలేక కనీసం సంటి పిల్లవాడికి జ్వరం వస్తే ఆ జ్వరాన్ని ఎలాగా మరి తీయాలో మనకు తెలియని రీతిలో ఇన్ని సంవత్సరం తపస్సు చేసిన దేవాతి దేవుడు ఎవరు అని తెలుసుకోలేక మరి ఈ సమయం అంతా కూడా ఒక్క క్షణము కూడా వేస్ట్ చేయకుండా ఈ లోకంలో ప్రతి క్షణము కూడా దేవాతి దేవుడి గురించి జీవించాలని ప్రతి ఆత్మను కూడా రక్షించాలని దేవాతి దేవుడు ఇచ్చిన ఈ శక్తితో దేవాతి దేవుడిచ్చిన ఈ అభిషేకంతో నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళలేదండి, దేవాతి దేవుడు పిలుచుకున్నాడండి. ఒక ప్రవక్త అడిగారు నన్ను, నువ్వు బైబిల్ ట్రైనింగ్ లేకపోతే నువ్వు సువార్త ఎలా ప్రకటిస్తావు, నువ్వు ఏమి చెప్తావు ప్రజలకు అని చెప్పి ఒక ఆయన అడిగారండి. నేను భయంకరమైన విగ్రహారాధకుడిని, యేసయ్య అంటే ఎవరో తెలియని మూర్ఖుడిని, ఎవరైనా ఒక ప్రవక్త వచ్చి అక్కడ ప్రార్థన పెడితే వాళ్ళని తరిమేసేవాళ్ళమండి, ఒక మైక్ పెట్టి అక్కడ ఉపాస కొడుకులు కానీ సభలు కానీ పెడితే మరి అక్కడి నుంచి వాళ్ళని ఎలాగ బయటకు గెంటాలని చెప్పేసి ప్లాన్ చేసి మేము అక్కడి నుంచి బయటకు గెంటేసే మూర్ఖుడను నేను. అటువంటి మూర్ఖుడను దేవాతి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఈ ప్రపంచానికి ఆత్మను రక్షించటానికి మరి ఏ విధమైన మరి వరం లేకపోతే, ఆయన చేసిన సూచక క్రియలు లేకపోతే, ఆయన అభిషేకం లేకపోతే, ఆయన బలము ఆయన శక్తి లేకపోతే మనము ప్రార్థన చేస్తే తంటి పిల్లవాడికి జ్వరము కూడా తగ్గదండి. అటువంటి మూర్ఖుడినైనా నాకు
మహాదేవుడు అభిషేకించి నాకు శక్తినిచ్చాడమ్మా. నేను ప్రార్థన చేస్తే యేసు నామములో ఎటువంటి రోగమైనా ఎయిడ్స్ రోగమైనా మహాదేవుడు స్వస్థత పరిచే మరి ఈ అధికారమును నాకు ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ చేతబడి శక్తులైనా ఎటువంటి మాంత్రిక శక్తులు తాంత్రిక శక్తులు ఎటువంటి శక్తులనైనా తీసివేసే శక్తి యేసు నామములో మహాదేవుడు ఆ శక్తిని నాకు ఇచ్చాడండి. ఎటువంటి ప్రేతాత్మ పట్టినా ఆ శక్తిని తీసేసే అధికారం మహాదేవుడు నాకు ఇచ్చాడండి. దయచేసి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరెవరో కూడా ఏ భూత వైద్యుల దగ్గరికి ఏ చేతపడేవాడి దగ్గరికి కూడా దయచేసి మీరు వెళ్ళవద్దని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నానమ్మా. దేవుని బిడ్డలారా, మీకు స్వస్థత జరగాలంటే నిజమైన దేవుడు యేసు నామములో తప్ప మరి దేనిలోనూ లేదని, యేసు నామములో స్వస్థత ఉందని చెప్పి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా దేవుని నామములో మీ అందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, యేసు నామములో ఏ విధమైన శాతాను శక్తులు కూడా మిమ్మల్ని అడ్డగించలేవు. ఎప్పుడైతే మీరు దేవుని యందు విశ్వాసముతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ ప్రార్థన చేస్తారో ఎటువంటి సాతానగాడు మీ దగ్గరికి వచ్చే అధికారం వాడుకు లేదు. ఈ ప్రపంచంలో సాతాను జయించాలంటే ఏ మనుషుడి మీద మీరు ఆధారపడితే మీకేమీ పనులు జరగవు. మీరు సాతాను జయించాలంటే ప్రతి నిత్యము కూడా మీ ప్రార్థనా శక్తి తప్ప ఏ మానవుడు కూడా మీ బాధలో మీ శోధన నుంచి కూడా ఏ మానవుడు తప్పించలేడు. మరి పిల్లలారా, ఎటువంటి రోగమైనా మన దేవుని యొక్క ప్రార్థనతో తీసివేసే అభిషిక్తులైన మహాప్రవక్తలు ఈ ప్రపంచంలో ఉన్నారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అభిషిక్తులైన దైవజనులు ఒక్క ప్రార్థన చేస్తే సాతానుగాడు వెళ్ళి అవతలడిపోతాడమ్మా. కాబట్టి దేవుని బిడ్డలారా, నిజమైన దేవుడు సర్వ సైన్యములు గతిపోయిన మహాదేవుడు యెహోవా దేవుడు తప్ప మరి ఆయన సేవించాలంటే, యేసు రాజ్యంలోకి పరలోకము మనం చేరాలంటే దేవాతి దేవుడు యేసయ్యను అనుసరించితే తప్ప. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళటకు ఏ విగ్రహారాధనలు చేసినా మరి మన పరలోక రాజ్యము మనకు స్థానము లేదు. నిజమైన దేవుణ్ణి తెలుసుకొని యేసే నిజమైన దేవుడు అని తెలుసుకుని మీరందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ మీరు కన్నీటి ప్రార్థన ఆయన దగ్గర మోకరించి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీకు ఏది కావాలంటే అది ఇచ్చే మహాదేవుడు మన యేసయ్య. నిజమైన దేవుడు మన యేసయ్య. సర్వ సృష్టికర్త అయిన మహాదేవుడు మన యేసయ్య తప్ప మరి ఏ దేవుడునో లేడు. సర్వ సృష్టికర్త అయిన మహాదేవుడికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ సాక్ష్యమైన బిడ్డలందరూ కూడా మరి మీరు యేసు రాజ్యంలోకి పరలోక రాజ్యంలోకి రావాలని ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట మహాదేవుడికి ఇష్టము లేదు గనక ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యమును విని నిజమైన దేవుడు యేసయ్యా అని తెలుసుకునేలాగున ప్రతి బిడ్డ కూడా పరలోక రాజ్యము చేరాలని ఎంతో తపనతో ఈ సాక్ష్యము మీకు చెప్పి మీ అందరికీ కూడా దేవాది దేవుడు తరపున వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ అయ్య గారికి దేవాది దేవుడి తరపున వందనాలు తెలియజేసుకుంటూ మహాదేవుడు ఆశీర్వాదములు ఇచ్చినుగాక. ఆమేన్. దయగల మా రక్షకుడు, ప్రేమస్వరూపి అయిన మా పరమ తండ్రి, నీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. సకల చరాచర సృష్టి నడిపించే నా దేవుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, నీ బంగారు పాదాలకు మేము ఏమిచ్చినా నీ రుణము తీర్చలేము తండ్రి. అయ్యా, సర్వ సృష్టికర్త అయిన నా తండ్రి, మరి నీవిచ్చిన ఈ సాక్ష్యాన్ని అయ్యా ఈ ప్రపంచానికి తెలియజేశాను తండ్రి. యేసు నామములో నీ సాక్ష్యమే ఆత్మల రక్షణ భారం అని చెప్పి నీ రక్షణ సువార్త మేము చేపట్టాం ప్రభువా. అయ్యా, మా ప్రార్థన మీరు పరలోకము చేర్చుకోండి తండ్రి. యేసు మార్గంలో ప్రతి బిడ్డ నడవాలని నీ సువార్త ప్రకటించే అనేక మంది దైవ ప్రవక్తలను ఈ భూమి మీదకి పంపించమని
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాక్ష్యమైన బిడ్డలందరినీ కూడా నీ హస్తములకు అప్పు చెప్పుకున్నాను తండ్రి. ప్రతి బిడ్డకు కూడా తల నుంచి సిరు పాదాల వరకు మీ శిలువ రక్తం ప్రోక్షించండి నాయన. ఏ బిడ్డకు కూడా ఆర్థిక పరిస్థితుల నుంచి లేవనెత్తండి నాయన. ప్రతి బిడ్డను కూడా స్వస్థపరచండి నా పరమ తండ్రి. అయ్యా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన తండ్రి. అయ్యా, అనేక మంది హాస్పిటల్లలో మూలుగుచున్నారు నాయన. ఆ బిడ్డలందరినీ కూడా ఒక్కసారి పుట్టండి నాయన. మీ గాయపడిన హస్తములతో ఒక్కసారి పుట్టండి నాయన. అయా, యవన కాలపు బిడ్డలందరినీ కూడా సాతాను గారు తీసుకుపోతున్నాడు తండ్రి. యాక్సిడెంట్ల రూపంలో తీసుకుపోతున్నాడు తండ్రి. ప్రతి బిడ్డను కూడా ఒక్కసారి ముట్టండి నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో సదాకాలము మీరు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని శ్రేష్ఠ నామానికి మహిమ కలుగును గాక. కుడి ఉన్న దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నత నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మహబూబ్ నగర్ మిషన్ కాంపౌండ్లో యేసు సువార్త స్వస్థ కుడికలను దైవజనులైన దైవ మార్గ వ్యవస్థాపకులు అడుసుమిల్లి మురళీకృష్ణ ప్రసాద్ అయ్య గారిని ఎన్నుకుని అద్భుతంగా ప్రభు జరిగించాడు. అందుకు గాను నన్ను కన్వీనర్గా దైవజనులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఈ మీటింగులు జరిగించినందుకు ప్రభుని స్తుతిస్తూ అయ్యగారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ మీటింగులను బట్టి అనేక మంది ప్రజలు తాకబడ్డారు, ఉజ్జీవింపబడ్డారు, అనేకమైన స్వస్థత కార్యాలను వారు చూడగలిగారు, మేలులు పొందుకున్నారు, అనేక సాక్ష్యాలను వెల్లడి చేస్తూ ఉన్నారు. ఇంత మంచి మీటింగ్ని జరిగించిన దేవదేవునికిని, అలాగనే అరుచుమిల్లి మురళీకృష్ణ ప్రసాద్ అయ్యగారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ మీటింగులు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు జరిగించాడు. అనేక మంది తాకబడి గొప్ప గొప్ప సాక్ష్యాలను వారు పంచుకుంటూ ఉన్నారు. స్వస్థపడ్డవారు, అలాగని మేలులు పొందుకున్నవారు, మరి పిల్లలు లేనివారు అనేక మంది కూడా వారి జీవితాల్లో తాకబడి దేవుడు వారికి పిల్లల్ని ఇవ్వబోతున్నాడు అని బహు నమ్మకాన్ని కలిగి బహు సంతోషంతో తిరిగి వెళ్ళారు. ఈ మీటింగ్ను బట్టి ప్రాంత ప్రజలు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు, ప్రభును మహిమపరుస్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటి అద్భుతమైన మంచి మీటింగులు అనేక ప్రాంతాల్లో జరిగి అనేక మంది ప్రజలు తాకబడాలని, ఈ గొప్ప సువార్త సకల ప్రజలకు అందించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతో భారముతో ఈ కార్యక్రమాలు జరిగిస్తున్న దైవజనులు మరి అరుసుమిల్లి మురళీకృష్ణ ప్రసాద్ అయ్య గారికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ వారికి ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. దైవ మార్గం ప్రొఫెసర్ ఏఎంకే ప్రసాద్, C102 రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ పోస్ట్, హైదరాబాద్, తెలంగాణ 5X7. మా ఫోన్ నంబర్స్ 9502761702, 9502761708.